ఎవరి లెక్కలు వాళ్ళవి, ఎవరి ధీమా వారిది. అయితే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ప్రజల తీర్పు ఎవరికి ఫేవర్గా ఉండబోతోంది? తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదంటున్న పార్టీల ధీమాపై ప్రత్యేక కథనం. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు టాప్లో ఉంటారు, ఎవరు లాస్ట్లో ఉంటారన్న దానిపై చర్చ మొదలైంది. ప్రజలిచ్చిన తీర్పుపై ఆయా పార్టీలు విశ్లేషణ చేసుకుంటూ గెలుపు మాదేనన్న ధీమాతో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, లోక్సభ ఎన్నికల్లోనూ వన్ సైడ్ విక్టరీ కాంగ్రెస్దేనంటోంది ఆ పార్టీ. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమల్లోకి తెచ్చామన్న ధీమాతో ఈ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలను ప్రజలు నమ్మడం లేదంటోంది. అటు కమలం పార్టీ కూడా జోష్లోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు కాంగ్రెస్ అంతర్గత కొమ్ములాటలు కలిసొచ్చాయని బీజేపీ పార్టీ భావిస్తోంది. అగ్రనేతలు మోదీ, షా వంటి నేతల రాక, డబుల్ ఇంజిన్ సర్కార్ మంత్రం కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ వచ్చేలా చేస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒకటే వాతావరణం ఉంది, అది భారతీయ జనతా పార్టీ అనుకూలమైన వాతావరణం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామనే విశ్వాసం, నమ్మకం మాకున్నది. ఇప్పుడున్న సర్వేలు కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి పరిశీలకులు కానీ, స్ట్రాటజిస్టులు కానీ అందరూ చెప్పిన ప్రకారం 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుంది. మెజార్టీ సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. గెలుపోటములు సర్వసాధారణమని బీఆర్ఎస్ బయటకు చెబుతున్నా, లోక్సభలో మెజారిటీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ బీజేపీలకు షాక్ ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చి స్థానిక బలాబలాలకు అనుగుణంగా అభ్యర్థులను నిలబెట్టడంతో విజయం సాధిస్తామని ధీమాతో ఉంది గులాబీ పార్టీ. అంతేకాదు, రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజలు కూడా గుర్తించారు, కాబట్టి డబుల్ డిజిట్ ఖాయం అంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎవరి అంచనాలు, ఎవరి ఈక్వేషన్స్ నిజమవుతాయన్నది జూన్ 4న వెలువడే ఫలితాలు తేల్చేస్తాయి.